నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి ఈరోజు మనకి పురుషాంగంలో పురుషాంగ సమస్యలు ఏవైతే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో మనకి పురుషాంగ సమస్యలు ఉంటాయో ఆ పురుషాంగ సమస్యల గురించి నేను ఈ వివరంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సో దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ మనం కండిషన్లో మనకు కనిపించేది ఏంటంటే బల్నైటిస్ బల్నైటిస్ ఫైమోసిస్ బలనాఫ్థటైటిస్ అంటే బల్నైటిస్ అంటే ఏదైతే మనకి పురుషాంగం ముందు భాగం ఉంటుందో దాంట్లో మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్లాన్స్ పెనిస్ అంటే ఫోర్ హెడ్ ఏదైతే ఉంటుందో పెనిస్ యొక్క గ్లాస్ పెనిస్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో వాపు రావటం అనే కండిషన్ మనం బాలనైటిస్ అని చెప్తూ ఉంటాం ఫైమోసిస్ అనే కండిషన్ ఏమిటంటే జనరల్గా స్కిన్ అనేది ఒక పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు కానీ లేదంటే ఫ్లాసిడ్ కండిషన్స్లో కానీ ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో అంగం ముందు పురుషాంగం ముందు ముందు భాగం ఏదైతే మనకి ఫోర్ స్కిన్ ఉంటుందో ఆ ఫోర్ స్కిన్ రిట్రాక్ట్ అవ్వకుండా ఆ ఏరియాలో మనకి కట్స్ రావటం కొద్దిగా ఇరిటేషన్ లాగా ఉండటం అనే కండిషన్ మనకి స్కిన్ అనేది క్రాక్స్ రావటం అనే దాన్ని మనం ఫైమోసిస్ అని చెప్తూ ఉంటాం సో దీంట్లో బెల్నాఫ్ ఆఫ్ అంటే ఈ రెండు కలిపి ఉండే కండిషన్ని మనం బెల్నాఫ్థటైటిస్ అని చెప్తుంటాం అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్లాన్స్ పనిస్ మళ్ళీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఫోర్ స్కిన్ అంటే ఈ ఫైమోసిస్ బలనై బలనైటిస్ కండిషన్స్ రెండు కలిసిందాన్ని మనం బెల్నాఫ్థటైటిస్ అని చెప్తూ ఉంటాం సో ఈ కండిషన్స్ మనకి బెల్నైటిస్ అనే కామన్ కండిషన్ మనకి చాలామంది యువకుల్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గ్రూప్ మనకి కనిపిస్తూ ఉంటుందండి ఈ సో ఈ బెల్నైటిస్ అనేది ఏ ఏ కండిషన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కానీ లేదంటే క్రానిక్ డయాబెటిక్ కండిషన్స్లో కానీ లేదంటే ఏదైనా ఇతర ఇతర కోమార్బిడిల్నెస్ కండిషన్స్లో కానీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళలో ఈ పురుషాంగం వాపు రావటం ఈ పురుషాంగం భాగం ముందు భాగం ఏదైతే ఉందో అది కట్ అవ్వడం అనేది జనరల్గా ఈ ఫార్మోసి కండిషన్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి సో అదే కాకుండా లాటెక్స్ ఎలర్జీ అంటూ ఉంటాం సో ఇదే ఇదొక కామన్ కండిషన్ అంటే ఈ కండమ్స్ వాడుతున్న వాళ్ళలో కానీ ఎక్కువగా ప్రివెంటివ్ మెథడ్స్ ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్లో ఈ కండమ్స్ అవి వాడుతున్న వాళ్ళలో ఈ లాటెక్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళలో కూడా ఈ బలనైటిస్ అనే కండిషన్ మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది దాంతోపాటు ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఏదైనా ఉన్న ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నా లేదంటే మనం వాడే సోప్స్ వల్ల కానీ వాడే జెల్స్ వలన కానీ అటువంటి కండిషన్స్లో ఎలర్జిక్ రియాక్షన్స్లో కూడా ఈ బలనైటిస్ అనే కండిషన్ మనకు కామన్గా కనిపిస్తూ ఉంటుంది సో దాంతోపాటు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏదైనా లైంగిక పరక సమస్యలు కానీ సుఖవ్యాధులు కానీ ఉన్న వాళ్ళలో కూడా ఈ బలనైటిస్ కండిషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సెక్చువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ను మనం తీసుకుంటే దీంట్లో హెర్పిస్ కానీ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఏదైనా క్లైమేడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఇతర ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వాళ్ళలో కూడా ఈ బలనైటిస్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ ఒక మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ ఏజ్ గ్రూప్లో మనం ఇండివిజువల్స్లో తీసుకుంటే ఏదైనా వాళ్ళు దీర్ఘకాలిక అంటే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ కానీ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ బల్నైటిస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో మనకి ఈ బల్నైటిస్ కండిషన్ అనేదే కాకుండా ఫైమోసిస్ కండిషన్స్ కూడా మనకి పార్లర్గా ఇంచుమించుగా రెండు సరిసమానంగా మనకి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి దీంట్లో మనకి ముఖ్యంగా ప్రాథమిక దశ లక్షణాలు ఏవైతే మనం చెప్పుకుంటారో క్లినికల్గా మనం చెప్పిన కండిషన్స్ ఏంటంటే యూరిన్ పోసేటప్పుడు మంట నొప్పి అంటే బర్నింగ్ మిక్చరేషన్ అని చెప్తూ ఉంటాం ఆ బర్నింగ్ మిక్చరేషన్ దాంతోపాటు ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే న్యూస్ వాసన ఒక చీజీ వాసనలాగా రావటం స్మెగ్మా అని చెప్తూ ఉంటాం ఏదైతే మనకి పెన్నీస్ యొక్క ముందు భాగాన్ని ఉంటుందో ఒక గమ్మి సబ్స్టెన్స్ లాగా యూరత్ల డిశ్చార్జెస్ రావటం అనేది జనరల్గా ఈ బాలనైటిస్ కండిషన్స్ను మనకు చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇటువంటి కండిషన్స్లో ఆ ఫోర్ స్కిన్ కూడా బాగా ఏదైనా సెన్సిటివ్ టు స్లైటెస్ట్ టచ్ ఏదైనా చేయి తగిలినా లేదంటే ఏదైనా మనం యూరినేట్ చేసినప్పుడు బాగా ముందు భాగానికి కాస్త ఏదైనా బాగా చిన్న టచ్ కూడా బాగా సెన్సిటివ్గా అయిపోవటం బాగా వాపులాగా రావడం ఎర్రగా కందిపోయినట్టు అవటం అనేది జనరల్గా జరుగుతుంటుంది దాంతోపాటు ఇరిటేషన్ ఇరిటేషన్ అండ్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఒక రకమైన ఎలర్జీ కండిషన్స్లో బాగా దురదది ఉండటం బాగా ఇరిటేటింగ్గా ఉండటం అనేది జనరల్గా ఈ బలనైటిస్ కండిషన్స్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు వైట్ లంపి డిశ్చార్జ్ అని చెప్తుంటా అంటే ముక్కలు ముక్కల్లాగా వైట్ పస్ట్ లాగా రావటం బాగా ఒక రకమైన ఏదైనా పాడైపోయిన ఫుడ్ ఎలా ఉంటుందో లేదంటే పాడైపోయిన ఎగ్స్ కానీ లేదంటే ఫిషిస్ స్మెల్ లాగా రావటం అనేది జనరల్గా ఆ బల్లటిస్ కండిషన్స్లో మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటుంది అది కూడా ఇంకో కండిషన్ ఏంటంటే మ్యారీడ్ కపుల్ కానీ ఏదైనా వాళ్ళు ఇంటర్ కోర్స్ అప్పుడు బాగా పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అనేది జనరల్గా ఈ బలైటిస్ కండిషన్స్లో మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటుంది మన హోమియోపథిక్ కండిషన్స్కి వచ్చేటప్పటికి జనరల్గా ఈ బలైటిస్లో మనకి ఇండికేటెడ్ రెమెడీస్ అనేవి చాలా ఉన్నాయండి అంటే ఆ ఉండే కంప్లైంట్ బట్టి పేషెంట్ చెప్పే మనకి ఆ వ్యాధి లక్షణాలు బట్టి మనం ఏదైతే ప్రాపర్ మెడిసిన్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హోమియోపథిక్ ట్రీట్మెంట్కి వచ్చేప్పటికీ ఆర్నికా అని రోడోడెండ్రా అని కెలాడియం అని లైకోపోడియం అని రస్టాక్స్ అని యాగ్నస్ కాస్టర్స్ అని లేదంటే అశ్వగంధ అని ఇట్లాంటి రకరకాల మందులు పేషెంట్ చెప్పే యొక్క కంప్లైంట్ బట్టి నేను ఏ పొటెన్సీ ఇవ్వాలి ఏ పొటెన్సీ ఇస్తే ప్రాపర్గా ఎగ్జాక్ట్గా మోస్ట్ సిమిలిమర్ రెమెడీ ఏది ఇస్తే మనం ప్రాపర్గా మనం పేషెంట్గా ఆ కంప్లైంట్స్ నుంచి మనం రిలీవ్ చేయగలము అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం ప్రాపర్ ఎగ్జాక్ట్ పొటెన్సీ ఇవ్వటం దాన్ని బట్టి మెడిసిన్ డిసైడ్ చేసి ఆ ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం మెడిసిన్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి సో ఇట్లాంటి కండిషన్స్ ఏంటంటే ఆ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవటం లేదంటే వాళ్ళకుండే నాలెడ్జ్లో జనరల్గా పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకుండే నాలెడ్జ్లో వాళ్ళు ఏదో సెర్చ్ చేయటం ఎక్కడ ఏదో విన్నది చూడటం దాన్ని బట్టి ఏదో మెడికల్ షాప్స్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకోవటం అది వాడేయటం అనేది జనరల్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో మా క్లినిక్స్కి వచ్చే ఇండివిజువల్స్లో మేము చూస్తూ ఉన్నాం అలా కాకుండా ప్రాపర్గా నా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి ఇప్పుడు ఇందాక నేను చాలా కంప్లైంట్స్ చెప్పడం అనేది జనరల్గా జరిగింది అంటే పెయిన్ డ్యూరింగ్ సెక్స్ అని కానీ లేదంటే బర్నింగ్ మిచురేషన్ కానీ పెయిన్ వైల్ ఆర్డింగ్ యూరిన్ అంటే యూరిన్ పోషిలో మంట కానీ లేదంటే ఇంటర్నల్గా ఒక రకమైన బర్నింగ్ డ్రాగింగ్ సెన్సేషన్ కానీ సో జనరల్గా ఇట్లాంటి పదాలు అనేది జనరల్గా పేషెంట్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు సో ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ బట్టి ప్రాపర్గా ఏ మెడిసిన్ మ్యాచ్ అయింది ఏ మెడిసిన్ ఎంత పార్టెన్స్ ఇవ్వాలి అనేది నేను డిసైడ్ చేసి ఆన్ ద స్పాట్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు ప్రాపర్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్గా మనం చెప్తూ ఉంటాం సో ఇట్లాంటి హైజీనిక్ కండిషన్స్ పాటిస్తూ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అని తీసుకుంటూ ప్రాపర్గా ఎగ్జాక్ట్ హోమియోపతికి మెడిసిన్ ఒక త్రీ టూ ఫోర్ మంత్స్ పాటు మనం ఒక డ్యూరేషన్ కోర్స్ లాగా వాడుకుంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం వాళ్ళ కంప్లైంట్స్ నుంచి రిలీవ్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను ఈ వీడియో ద్వారా చెప్పుతాచుకున్నా